ఇప్పుడే చూస్తున్న అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లారా, దేవుని పిల్లలుగా మన ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు కూడా మనకి తన మాటల్ని ఎప్పుడూ కూడా తోడుగా ఉంచడానికి ఈ భూమి మీద మనకు లభించిన గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరో ఒక వ్యక్తి ఒక చోట కూర్చొని తనకిష్టం వచ్చినట్టుగా తన జ్ఞానం చొప్పున, తన ఆలోచన చొప్పున, తన ఆలోచన ప్రకారం వ్రాయబడిన పుస్తకం కాదు. కొంతమంది వ్యక్తుల సముదాయం, అంటే సుమారుగా ఒక 40 మంది ప్రవక్తలు వేరువేరు కాలాలలో జీవిస్తూ వేరువేరు ప్రాంతాలకు చెందినవారై ఒకే దేవుని ఆత్మ నడిపింపు ద్వారా, ఒకే దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడిన గొప్ప జ్ఞాన గ్రంథం ఇది. ఇలాంటి జ్ఞాన గ్రంథం మరి అనేక మంది హేళన చేస్తున్నారు, అనేక మంది అర్థం చేసుకోలేక అవహేళనగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు మాట్లాడే మాట ప్రారంభంలో, అంటే ఆదికాండంలో, కయ్యను అనే వ్యక్తి తన తమ్ముడైన హేబెల్ని చంపేసి తర్వాత చంపిన తర్వాత దేవుడు తనను వెళ్ళగొట్టినప్పుడు తూర్పు దిక్కున ఉన్న నోది దేశానికి పారిపోయాడు అని ఉంది. ఉన్నదే అక్కడ 3 వ్యక్తులైతే, అంటే ఆదాము, అవ్వ, కయ్యను, 3 వ్యక్తులే కనిపిస్తున్నారు అక్కడ. మరి అలాంటప్పుడు కయ్యను నోది దేశానికి ఎలా వెళ్ళిపోయాడు, అక్కడ నోది అనే దేశం ఎలా వచ్చింది, ఉన్నదే అక్కడ 3 కదా. అంటే ఇలాంటి ఎంత అజ్ఞానంగా బైబిల్ రాశారు, గొప్ప గొప్ప ప్రవక్తలు రాశారంటారు, గొప్ప గొప్ప వాళ్ళు రాశారు, అది కూడా దేవుని ఆత్మ ద్వారా రాశారు అని అంటారు క్రైస్తవులు. కానీ మరి ఇలాంటి చాలా సిల్లీ విషయాలు, అంటే ఏమాత్రం జ్ఞానం లేనటువంటి సంగతులు బైబిల్లో ఉన్నాయి అని వాళ్ళు అంటుంటారు. వీరి యొక్క ఆలోచన ఏంటంటే బైబిల్ని తప్పు అని చెప్పాలని, బైబిల్ని దేవుని గ్రంథం కాదు, ఇది ఒక మామూలు పుస్తకం, ఏమాత్రం జ్ఞానం లేనటువంటి గ్రంథం, దేవుడు మాట్లాడిన గ్రంథం కాదు అని వారి భావన. నేను ఎప్పుడు చెప్పే విధంగానే బైబిల్ని చదివేటప్పుడు ఆ సందర్భాన్ని మనం బాగా ఆలోచించాలి. బైబిల్ అర్థం కావాలంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆ సందర్భం, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాస్తున్నారు అనే విషయాలు మనం మైండ్లో పెట్టుకొని చదివితే బైబిల్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. పైపైన విషయాలు అక్కడ ఉన్నది అలాగే మనం చదివితే మనకు ఏ విధంగానే హాస్యాస్పదంగానే కనిపించవచ్చు, కానీ వాటి చదివేటప్పుడు మనం ఆ సందర్భాలను ఆలోచిస్తూ చదవాలి. ఇప్పుడు ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనం కొన్ని విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే అవి, బైబిల్ వ్రాయటం ప్రారంభించే నాటికి ఈ భూమి మీద చాలామంది మనుషులు విస్తరించి ఉన్నారు, చాలా జాతులు, చాలా తెగలు అప్పటికే విస్తరించి ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ మనం ఏదైతే సందర్భం చదువుతున్నామో, ఆదికాండంలో ఉన్న సందర్భం, లేకపోతే ఆదికాండం కానివ్వండి, ఆదికాండం తర్వాత వచ్చిన మిగతా 4 గ్రంథాలు, మొత్తం ఈ 5 గ్రంథాలను వ్రాసింది దైవజనుడైన మోషే గారు రాశారు. ఇది మనం ఈ 2 విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బైబిల్ ఏ విధంగా వ్రాయబడిందో మనం అర్థం చేసుకోవాలంటే, 1, ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు తర్వాత దేవుని ఆత్మ ద్వారా వ్రాయడం జరిగింది. 2, అప్పటికప్పుడు అక్కడ అలా జరుగుతుండగా వ్రాయటం జరిగింది. 3, ఏంటంటే ఇంకా జరగబోతుండగా ముందుగానే వ్రాయడం. అర్థమైందా? 1, ఎప్పుడో జరిగిపోయిన విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా తెలియచేసినప్పుడు ఒక వ్యక్తి వ్రాయటం. 2, అప్పటికప్పుడే జరుగుతున్న విషయాలను ఒక వ్యక్తి రాయటం. 3, ఇంకా జరుగుతాయి అనగా ఆ విషయాలను దేవుడు వ్రాయించటం. ఈ 3 పద్ధతుల ద్వారా బైబిల్ వ్రాయటం జరిగింది.
ఇప్పుడు మనం చదివిన ఈ కయ్యిన సందర్భం దేనికి చెందింది అంటే, ఆల్రెడీ జరిగిపోయిన సంగతి దేవుడు తన ఆత్మ ద్వారా ఒక వ్యక్తికి తెలియజేసి వ్రాయించటం అనే విషయం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మన విషయాన్ని ఆలోచించినట్లయితే వీరన్నట్లుగా మొదటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నదే ముగ్గురైతే నోది దేశం ఎలా వచ్చింది అంటున్నారు కదా. అంటే అక్కడ ఉన్నదే ముగ్గురు అనేది ఇక్కడ పాయింట్. అంటే ముగ్గురే అక్కడ ఉన్నది, ముగ్గురేనా అంటే ఆదాము అవ్వ కయ్యను ఉన్నది ముగ్గురేనా, లేకపోతే ఇంకా మిగతా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఒకసారి మనం ఆ వచనాన్ని చూద్దాం. ఆది కాండము 4:14 చదువుదాం ఒకసారి. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఉందును. కావున నన్ను కనుగొనవాడెవడో, ఈ విషయాన్ని మనం మరొకసారి చదువుదాం. కావున నన్ను కనుగొనిన వాడెవడో, నన్ను కనుగొని వాడెవడో, వాడు నన్ను చంపనని యెహోవాతో అనను. ఇక్కడ కయ్యిను మాటలను మనం కొద్దిగా బాగా ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది, నన్ను ఎవరైతే కనుగొంటారు, నన్ను కనుగొని వాడెవడో, నన్ను కనుగొని వాడెవడో అంటే ఈ మాట మనం ఆలోచించినట్లయితే అక్కడ ఉన్నది ముగ్గురే కాదు. కయ్యిను మాటలను బట్టి అక్కడ ఉన్నది ముగ్గురే కాదు, ఇంకా ఎంత కొంతమంది భూమి మీద ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఆదాము నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా, అంటే ఎంతో కొంతమంది ఉన్నారు అంటే మళ్ళీ వాళ్ళు ఆదాము సంతతి కాదు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళే. కయ్యిను తర్వాత హేబెలు పుట్టాడు, హేబెలు తర్వాత షేతు పుట్టడం జరిగింది. అంటే ఆదాము ఇంకా ఈ భూమి మీద బ్రతుకుతూ కుమారులను కుమార్తెలను కనుచూ ఉండెను అన్న వచనం మనం 5వ అధ్యాయంలో చూడగలం. కాబట్టి ఈ సందర్భం జరిగే సమయానికి ఉన్నది వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఎంతమందో మనకి తెలియదు, సంఖ్య అయితే రాయలేదు. అలాగని ముగ్గురే ఉన్నారు అని కూడా అక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి ఎటువంటి రుజువులు లేదు. కాబట్టి నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపుతాడు అని కయ్యిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దేవుడేమంటున్నాడంటే ఒకసారి చూద్దాం. అప్పుడు దేవుడు అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యిను చంపిన ఎడల, అంటే ఎవడైనను కయ్యిను చంపిన ఎడల, ఎవడైనను అంటే ఇప్పుడు దేవుడు ఈ వచనం మనకు బాగా, అంటే అక్కడ ఉన్నది ముగ్గురు కాదు, వాళ్ళలో ఎవడైనను నన్ను చంపిన ఎడల అని కయ్యిను మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా వాళ్ళలో ఎవడైనను కయ్యిను చంపిన ఎడల, చంపకుండా ఉండటానికి దేవుడు అతనికి ఒక గుర్తు వేసినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే అలా ఆలోచించడానికి బలం ఇస్తున్నాయి ఆ వచనాలు. కాబట్టి అక్కడ ఉన్నది ఆదాము అవ్వ కయ్యిను ముగ్గురే ఉన్నారు అనుకోవడానికి అక్కడ బలం చాలలేదు ఆ వచనానికి. రెండో విషయం ఏంటంటే, అక్కడ నోదు దేశానికి వెళ్ళిపోయాడు అని చెప్పడం జరిగింది కదా. మరి నోదు దేశం ఎలా వచ్చింది అని అడగవచ్చు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇందాక ఆలోచించినట్లు ముందు మనం తెలుసుకున్నాం. మోషే గారు రాశారు అని మనకి అర్థమవుతుంది. ఆ మోషే గారు రాశారు అనటానికి చాలా వచనాలు బైబిల్లో మనకు ఉన్నాయి. మోషే గారు ఎప్పుడు రాశారంటే, కయ్యిన సందర్భం గతించిపోయిన తర్వాత చాలా ఏళ్ళకు మోషే అనే ఆయన ఈ భూమి మీద పుట్టి ఆ విషయాలను ఆ సందర్భాలను రాయటం జరిగింది. మోషే రాస్తున్న టైంకే భూమి దేశాలుగా విడిపోయింది. చాలా జాతులు ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు. అప్పటికీ మోషే గారు ఈ గ్రంథాన్ని లేకపోతే ఈ సందర్భాన్ని రాస్తున్న సమయానికి ఇస్రాయేలీలు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, అలాగే చాలామంది మోయాబీయులు, అమోరీయులు, మిద్యానీయులు, యెబూసీయులు, హిత్తీయులు, హెబ్బీయులు, చాలామంది అప్పటికే చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు విషయానికి వస్తే, కయ్యిను హేబెల్ని చంపేసిన తర్వాత తూర్పు దిక్కున ఉన్న ఆ
ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నోరు దేశం అనేది లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కయీను పారిపోయినప్పుడు అక్కడ నోదు దేశం అనేది లేదు, అక్కడ ఏ ఊరు లేదు, ఏ దేశం లేదు, కానీ కయీను ఒక ప్రాంతానికి పారిపోయాడు. అదే సందర్భాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత, లేదా కొన్ని ఏళ్ల తర్వాత మోషే అది రాసేటప్పటికీ ఆ కయీను వెళ్ళిపోయిన ప్రాంతం నోదు దేశంగా పిలవబడుతుంది. కాబట్టి కయీను నోదు దేశానికి వెళ్ళిపోయాడు అని మోషేగా రాయడం జరిగింది. మీకు నేను ఇందాక ఒక విషయం చెప్పాను, ఆ బైబిల్ మూడు విధాలుగా వ్రాయబడి, అదేంటంటే మొదటిది ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులకు తెలియజేసినప్పుడు వ్రాయటం అనేది, అది ఇదే. అంటే కయీను సందర్భం జరిగిపోయింది. కయీను నిజంగా తన తమ్ముని చంపిన తర్వాత దేవుని సమ్ముఖంలోని పారిపోయినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పటికి కయీను పారిపోయేటప్పటికి అక్కడ ఏ దేశం లేదు, ఏమీ లేదు. కానీ అది జరిగిపోయిన తర్వాత కొన్నేళ్లకు మోషే దేవుని ఆత్మ ద్వారా అది గ్రంథస్థం చేసే సమయానికి ఆ ప్రాంతం నోదు దేశంగా పిలువబడుతుంది. అప్పటికి అక్కడ జనాభా విస్తరించారు. ఆ నోదు దేశంలో జనాభా ఉన్నారు కాబట్టే దాన్ని నోదు దేశం అన్నారు. ఈ విషయాన్ని మోషే గారు ఆ కయీను అప్పుడు పారిపోయాడు ఆ ప్రాంతం పేరే ఇప్పుడు నోదు దేశంగా పిలువబడుతుంది అని ఆ విషయాన్ని మనకు తెలియచేయడానికి ఆయన ఆ విధంగా రాయటం జరిగింది. మరి భూమి దేశాలుగా ఎప్పుడు విభాగింపబడింది అంటే ఆదికాండం 10వ అధ్యాయంలో మనకి క్లియర్గా ఉంటుంది. పెలుగు అనే ఆయన పుట్టిన తర్వాత ఈ భూమి దేశాలుగా వ్యాప్తి చెందింది, దేశాలుగా విడిపోయింది. కాబట్టి ఈ పెలుగు అనే వ్యక్తి కయీనుకి మోషేకి మధ్యలో జరిగిన సందర్భం అది. కయీను పారిపోయినప్పుడు ఏ దేశాలు లేవు. తర్వాత పెలుగు కాలంలో దేశాలుగా భూమి విభాగింపబడింది. అతని తర్వాత కొంతకాలానికి మోషే ఈ భూమి మీద పట్టడం జరిగింది. ఆయన ఈ సందర్భాలనే రాసేటప్పుడు మరి కయీను వెళ్ళిపోయిన ప్రాంతం పేరు నోదు కాబట్టి ఆ విధంగా మోషే గారు రాయడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరే ఉన్నారు, మీ భార్య బిడ్డలతోనే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మీరు వెళ్ళేటప్పటికీ అక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరు నివసించట్లేదు, ఖాళీ ప్రాంతం, ఖాళీ ప్రదేశం అలా ఉంది. మీరు మీ ఫ్యామిలీని భార్య బిడ్డలను తీసుకొని అక్కడికి వెళ్ళి నివసిస్తున్నారు ఇల్లు కట్టుకొని. తర్వాత ఒక 6 నెలలకో లేకపోతే ఒక 1 ఏడాదికో వేరే ఫ్యామిలీ వచ్చింది, కొంతకాలానికి వేరొకరు వచ్చారు, అలా కొన్నేళ్లకు అక్కడ చాలామంది మనుషులు రావడం జరిగింది, చాలా కుటుంబాలు అక్కడ నివసించడం జరిగింది. అక్కడ ఒక ఊరు లాంటిది ఏర్పడింది, దానికి ఒక పేరు పెట్టారు. ఉదాహరణకు విశాఖపట్నం అనే పేరు పెట్టారు అనుకోండి. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళ తర్వాత మీరు మీ పిల్లలకు చెప్తున్నారు, నేను ఈ విశాఖపట్నం వచ్చి 10 ఏళ్ళు అయ్యింది అని మీరు చెప్తారు. అంటే నిజంగా మీరు వచ్చేటప్పటికి అక్కడ విశాఖపట్నం లేదు, ఏ ఊరు లేదు, ఏ మనుషులు లేరు. కానీ మీరు వచ్చేటప్పుడు ఖాళీగా ఉన్నా సరే 10 సంవత్సరాల తర్వాత అక్కడ ఊరు ఏర్పడింది, దాని పేరు వచ్చింది. ఆ 10 సంవత్సరాల తర్వాత మీ అనుభవాన్ని పంచుకునేటప్పుడు, లేకపోతే మీ గతాన్ని ఇతరులకు వివరించేటప్పుడు, ఇక్కడికి నేను వచ్చినప్పుడు అని మీరు చెప్తారు. ఎలా చెప్తారో, ఈ విశాఖపట్నం వచ్చినప్పుడు 10 సంవత్సరాలు అయింది అని మీరు చెప్తారు. అదే మిమ్మల్ని అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరైనా అదేంటి అదేంటి విశాఖపట్నం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది అంటావేంటి, ఆయన వచ్చినప్పుడు ఏం లేదు కదా అంటే మీకు ఎలా ఉంటుంది, అరే బాబు నేను వచ్చినప్పుడు ఏం లేకపోయినప్పటికీ నేను వచ్చిన తర్వాత ఏర్పడింది కాబట్టి అందుకనే అలాగా నేను చెప్పాను అని అంటారు. ఇదే విధంగా కయీను ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం లేదు, ఏ ఊరు లేదు, ఏ దేశం లేదు. ఆ సందర్భాన్ని మోషే గారు చాలా ఏళ్ల తర్వాత ఆ దేవుని ఆత్మ ద్వారా రాసేటప్పుడు ఆ ప్రాంతం నోదు దేశంగా పిలువబడుతుంది కాబట్టి మోషే గారు ఆ విషయాన్ని తెలియపరచడం, అలా రాయటం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? అంటే మరి
ఇలా ఆలోచిస్తే బైబిల్ను బైబిల్ చదివేటప్పుడు ఆ సందర్భాన్ని అలాగ అక్కడ ఏం రాసిందో అలాగ ఉన్నది ఉన్నట్టుగానే చదివేస్తే మనకు ఇలాగే పప్పులా కాలేస్తాం. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా అది ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఇవన్నీ కూడా మన విషయాలను మైండ్లో పెట్టుకొని ఆలోచన చేస్తూ వాటిని అవగాహన చేసుకుంటూ మనం చదివినప్పుడు మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. విమర్శకు లేదంటే ఎంతసేపు అక్కడ ఉన్నది అలా చదివేసి తప్పు పెట్టేసి ఇదిగో బైబిల్లో పెద్ద తప్పు జరిగిపోయింది, పెద్ద ఘోరం జరిగిపోయింది, అందువల్ల బైబిల్ ఎవరు నమ్మొద్దు, బైబిల్ ఎవరు చదవద్దు, అన్ని అబద్ధాలు, లేకపోతే చాలా జ్ఞానం లేదు అలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బైబిల్ విమర్శించే వారందరికీ నా యొక్క ప్రార్థన ఏంటంటే మీరు బైబిల్ చదివేటప్పుడు కొంచెం జ్ఞానాన్ని అనుసరించి ఆ సందర్భాలను అనుసరించి చదివితే మీకు మీకు కూడా గొప్ప జ్ఞాన గ్రంథంగానే ఇది బైబిల్ మీకు దర్శనమిస్తుంది. కానీ మరి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన నా ప్రియ సహోదరులు మరియు దేవుని పిల్లలు అయినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. We'll be right back.